వీర్నపల్లి మండల కేంద్రంలో నిన్న సాయంత్రం అడవి జంతువుల దాడిలో మృతి చెందిన గొర్రెల యజమానికి అండగా నిలిచారు యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటి యాదవ్. ఈ రోజు నష్టపోయిన గొర్రెల యజమాని కుటుంబాన్ని కార్యవర్గంతో కలిసి జిల్లా అధ్యక్షుడు ఏటి యాదవ్ పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా గొర్రెల యజమానిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆసరి బాలరాజు యాదవ్, వాసం మల్లేశం, వీరవేణి మల్లేశం, జడల రవీందర్, జీల శ్రీనివాస్, అనబోయిన మల్లికార్జున, పరమాల మల్లేశం, యూత్ అధ్యక్షులు జడల దిలీప్, వంశీ, కథల మహేష్, వీర్లపల్లి యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు ఆసరి బాలరాజు యాదవ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి మా యాదవుల మీద కొంచెం వ్యతిరేకత అనేది మొదలైంది. మాకు ఫస్ట్ విడత గొర్రెలు కానీ రెండో విడత గొర్రెలు కానీ పూర్తి స్థాయిగా రాలేదు. ఆ ఫస్ట్ విడతలో వచ్చిన వాటికి ఇన్సూరెన్స్ కూడా డాక్టర్లు చేయించలేదు. అదే సెకండ్ విడత కూడా వస్తాయని చెప్తున్నారు. మరి మాకు గొర్రెలు ఇస్తున్నారు, బర్రెలు ఇస్తా అంటున్నారు. ఎక్కడ భూములు కూడా మాకు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల భూములు ఇవ్వాలని జీవో ఉంది. ఆ జీవో ప్రకారం ఇస్తే మేము అందులోనే మేపుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఈ తోడేళ్ల దాడి జరిగిన దానికి నక్క భూమికి సంబంధించినటువంటి ఈ గొర్రెలు మాకు సంబంధించినటువంటి 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఇస్తాయి అన్నది మేము మెప్పుకునేది. ఈ జంగల్ పోయేది కాదు. ఈ జంగల్ పోయిన దానికి తోడేళ్ల దాడిలో గొర్రెలు చనిపోయినాయి. ఆ గొర్రెలు చనిపోయిన వాటికి వాటి స్థానంలో మళ్ళీ 20 గొర్రెలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి 1 ఇయర్ నెలకొకసారి డాక్టర్లు కూడా మా గొర్రెల కాపర్లను పర్యవేక్షించలేరు. ఆ వాళ్ళు కూడా పర్యవేక్షించాలి ప్రతిసారి. పేరుకే రాజన్న సిరిసిల్ల జిల్లా మా మంత్రి గారు వస్తున్నారని భయానికి అలా అందరు అప్రమత్తమై అధికారులు ఇక్కడికి రావడం జరిగింది, చూసి వెళ్లడం జరిగింది. సరే దీని మీద మా పశుభద్రత శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి ఒక్క యూనిట్ ఎన్నున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వాటిని సందర్శించి వాటికి దానా గాని వాటికి భూమి గాని చనిపోయిన వాటి స్థానంలో వాళ్ళ 20 గొర్రెలు ఇవ్వడం గాని ఇది జరగాలి. లేకపోతే మేము కలెక్టరేట్ ముట్టడిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే తరహా మళ్ళీ ఇక్కడ జరిగిందంటే మేము ఖచ్చితంగా మంత్రి గారిని గిరవ్ చేస్తాం. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించి నిత్యం 15 రోజుల నుంచి నెల లోపల వాళ్ళకి ఏమి లేని కుటుంబం, ఆ కుటుంబానికి ఖచ్చితంగా గొర్రెలు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం పేరు నిలబెట్టుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళకి నష్టపరిహారం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. జై యాదవ్. 20 గొర్రెలు తోడేళ్ల దాడిలో గాయపడి మరణించడం జరిగింది. ఇది విషయం చాలా బాధాకరం. మేము అఖిల భారత యాదవ్ మహాసభ యాదవ సంఘం సభ్యులందరూ ఇక్కడ రావడం జరిగింది. నక్క భూమయ్య గారిని పరామర్శించడం జరిగింది. ప్రభుత్వం వీరికి అన్ని విధాలు ఆదుకొని 20 గొర్రెలకు మళ్ళీ 20 గొర్రెలు వీరికి మంజూరు చేయాలి. అలాగే ఇన్సూరెన్స్ ఇప్పించి దీన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై యాదవ్. జై యాదవ్. జై యాదవ్. జై యాదవ్.